అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని ఇవాళ ఈ వీడియోలో నిన్నటి బడ్జెట్లో ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ గురించి చేసిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ని డిస్కస్ చేద్దాం డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది వీడియో అయిన వరకు వాచ్ చేయండి ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సర్చ్ ఫర్ ఇంటర్న్షిప్స్ యాక్చువల్లీ ఈ పీడిఎఫ్ మీకు గవర్నమెంట్ వెబ్సైట్ దొరికేస్తుంది బడ్జెట్ స్పీచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి సర్చ్ చేయండి యుల్ గెట్ ద పీడిఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ ఫార్ ఇంటర్న్షిప్ అండి యా దిస్ ఈస్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి యాజ్ పర్ ఫిఫ్త్ స్కీమ్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఆర్ గవర్నమెంట్ విల్ లాంచ్ అ కాంప్రిహెన్సివ్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇన్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అనమాట సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ యాక్చువల్లీ వన్ క్రోర్ యూత్కి ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఇప్పించే అవకాశం ఇంప్లిమెంట్ చేస్తున్నారంట దే విల్ గెయిన్ ఎక్స్పోజర్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ సో ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ మీకు ట్వెల్వ్ మంత్స్గా ఉంటుంది ఈ ఇంటర్న్షిప్లో భాగంగా మీకు మంత్లీ అలవెన్స్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ దాంతోపాటు వన్ టైమ్ అసిస్టెన్స్ ఆఫ్ సిక్స్ థౌసండ్ రూపీస్ అనమాట ఓకే సో టోటల్ మీకు ఫైవ్ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ థౌసండ్ అనేది ఆ వన్ ఇయర్ ఇంటర్న్షిప్కి స్టైఫండ్గా ఇస్తారు విచ్ ఇస్ అబౌట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఆ కంప్లీట్ ఇయర్కి ఓకే ఎలిజిబిలిటీ ఏంటి ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు అన్నీ చెప్తాను

ప్రస్తుతం చదువుకుంటూ ఉండకూడదు ఆ తర్వాత యూత్ ఏజ్డ్ బిట్వీన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వీళ్ళు మాత్రమే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్న్షిప్స్కి ఎలిజిబుల్గా ఉంటారు ఆ తర్వాత కాస్ట్ షేరింగ్ కంపెనీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్ ఎంత ఇస్తుంది కెన్ ఇగ్నోర్ దిస్ ఎవరికి ఇచ్చినా కావాల్సిన ఇంటర్న్షిప్స్ ఆ తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ కంపెనీస్ ఇస్ వాలంటరీ సో బలవంతంగా ఈ కంపెనీలో ఇంటర్న్షిప్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ ప్రెషరైజ్ చేయదు ఓకే అప్లికేషన్స్ విల్ బీ త్రూ అ ఆన్లైన్ పోర్టల్ సో ఆ ఆన్లైన్ పోర్టల్ ఏంటి అనేది ఇంకా చెప్పలేదు బట్ ప్రాబ్లీ కమింగ్ డేస్లో అనౌన్స్ చేస్తారు సబ్స్క్రైబ్ టు వంశీభావ్ అని తెలిస్తే ఏమైనా వీడియో చేస్తాను కంపెనీ టు సెలెక్ట్ ఫ్రమ్ అ షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా విత్ ఎంఫసిస్ ఆన్ దోస్ విత్ లోవర్ ఎంప్లాయబిలిటీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎక్కువగా మీరు చూస్తే ఇంటర్న్షిప్స్ ఎవరికి ఇస్తారు ఎవరికైతే స్కిల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు బట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఎంఫసిస్ విల్ బీ ఆన్ దోస్ విత్ లోవర్ ఎంప్లాయబిలిటీ అంటే వాళ్ళని కంపెనీస్ ఎంప్లాయీస్గా పెట్టుకునేందుకు కావాల్సిన స్కిల్స్ లేని వాళ్ళని ఈ ఇంటర్న్షిప్స్కి తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంట మేబీ రీజన్ ఈస్ దాట్ ప్రాబబ్లీ ఎంప్లాయబిలిటీ ఆర్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్లో ఎక్స్పీరియన్స్ వస్తే స్కిల్స్ పెరుగుతాయి అండ్ వాళ్ళకి ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఏమో ఆ తర్వాత ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎలిజిబుల్ కాని క్యాండిడేట్స్ ఎవరు అని చెప్పి మెన్షన్ చేశారు క్యాండిడేట్ ఫ్రమ్ ఐఐటి ఐఐఎం ఐఐఎస్సిఆర్ సిఏసిఎంఏ ఎక్సెట్రా అ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రాబ్లీ ఐ మీన్ విల్ హ్యావ్ టు చెక్ ఆన్ దిస్ బట్ ఇనీషియల్ థాట్స్ ఏంటి అంటే ప్రాబ్లీ ఒకవేళ మీ ఫ్యామిలీ ఎవరైనా ఆల్రెడీ ఐఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాకపోవచ్చేమో ఐ విల్ హ్యావ్ టు know, check చెక్ ఆన్ దిస్ మీరు కూడా చెక్ చేయండి బట్ ప్రాబ్లీ దట్స్ ద మీనింగ్ ఆ తర్వాత ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్ దిస్ ఈస్ క్లియర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు కంపెనీ expected ఎక్స్పెక్టెడ్ provide ప్రొవైడ్ ద పర్సన్ అండ్ యాక్చువల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ అ స్కిల్ which the ద కంపెనీ directly డైరెక్ట్లీ expected ఎక్స్పెక్టెడే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ time should ఇన్ యాక్చువల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ జాబ్ job నాట్ ఇన్ క్లాస్ రూమ్ సో మీ జత యాక్చువల్గా పని చేయించాలి కంపెనీ వాళ్ళు ఇన్ కేస్ కంపెనీ కెనాట్ డైరెక్ట్లీ డూ సో ఇట్ మస్ట్ అప్ విత్ కంపెనీస్ ఇన్ ఇట్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ సప్లై చైన్ ఆర్ అదర్ కంపెనీస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇట్స్ గ్రూప్ ఆర్ అదర్వైజ్ సో ఎనీవేస్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పించాలి దిస్ విల్ బీ కోఆర్డినేటెడ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వెర్ ఎవర్ అప్లికేబుల్ దిస్ ఇస్ ఓకే సో ఇది మొత్తం టూ ఫేజెస్లో ఉంటుందంట ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఫేజ్ వన్ విల్ బీ ఫర్ టూ ఇయర్స్ అండ్ ఫేజ్ టూ విల్ బీ ఫర్ త్రీ ఇయర్స్ అనమాట సో మీరు చూస్తే ఫేజ్ వన్లో ముప్పై లక్షల మందికి ఇంటర్న్షిప్ ఇప్పిస్తారు అండ్ ఫేజ్ టూలో డెబ్బై లక్షల మందికి టోటల్ వన్ ఇయర్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గ్రేట్ ఈ తర్వాత నెక్స్ట్ మేజర్ అనౌన్స్మెంట్ వాజ్ ఫర్ జాబ్ సెక్టర్ అనమాట సో కొత్తగా ఫస్ట్ టైం జాబ్స్ జాయిన్ అవుతున్న వాళ్ళకి అండ్ వాళ్ళ ఎంప్లాయర్స్కి ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ లిస్ట్ రీడ్ దట్ అవుట్ సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట ఆర్ గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ త్రీ స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ దీస్ విల్ బి బేస్డ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఇన్ ఈపీఎఫ్ఓ అదే ప్రొవిడెంట్ ఫండ్ అండ్ ఫోకస్ ఆన్ రికగ్నిషన్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అండ్ సపోర్ట్ టు ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ సో స్కీమ్ నెంబర్ వన్ ఏంటంటే దిస్ స్కీమ్ విల్ ప్రొవైడ్ వన్ మంత్ వేజ్ అంటే వన్ మంత్ శాలరీ టు ఆల్

ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి ఇస్తుంది అండ్ యూ హ్యావ్ టు బి రిజిస్టర్డ్ యాజ్ అ యునో అగైన్ ఆ ప్రొవిడెంట్ ఫండ్ మీ కంపెనీ తీసుకుంటుంది సో యా సో ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా గవర్నమెంట్ ఇవ్వబోతుంది అండ్ ద ఎలిజిబిలిటీ లిమిట్ విల్ బీ అ శాలరీ ఆఫ్ వన్ ల్యాక్ పర్ మంత్ సో మీకు వన్ ల్యాక్ పర్ మంత్ కంటే తక్కువ సాలరీ ఒకవేళ ఫస్ట్ జాబ్లో వస్తే ఆ ఫస్ట్ జాబ్లోని మీ మంత్లీ ఫస్ట్ మంత్ సాలరీ త్రీ ఇన్స్టాల్మెంట్స్లో అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది ఓకే గ్రేట్ This scheme is expected to benefit 210 lakh youth. Okay. ఆ తర్వాత జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట దిస్ స్కీమ్ విల్ ఇన్సెంటివైజ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లింక్ టు ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అండ్ ఇన్సెంటివ్ విల్ బి ప్రొవైడెడ్ అట్ స్పెసిఫైడ్ స్కేల్ డైరెక్ట్లీ బోత్ టు ద ఎంప్లాయీ అండ్ ద ఎంప్లాయర్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దిస్ స్కీమ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ థర్టీ ల్యాక్ యూత్ ఎంటరింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ సో ఇది కూడా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఇన్సెంటివ్ అనేది ఆ ఎంప్లాయీస్ కి అండ్ ఎంప్లాయర్స్ కి ఎంత ఎంత ఇస్తారు అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేదు ఇట్ విల్ బి ఎట్ అ స్పెసిఫైడ్ స్కేల్ అంటున్నారు ఈ స్కేల్ ఏంటో మేబీ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది స్కీమ్ త్రీ దిస్ ఎంప్లాయర్ ఫోకస్డ్ స్కీమ్ విల్ కవర్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆల్ సెక్టర్స్ సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఎంప్లాయర్ ఫోకస్డ్ స్కీమ్ అంటే కంపెనీస్ కి బెనిఫిట్ అయ్యేది సో వీ కెన్ ఇగ్నోర్ దిస్ అండ్ ఆ తర్వాత లాస్ట్ అప్డేట్ ఇస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనమాట ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ అ న్యూ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ యాజ్ ద ఫోర్త్ స్కీమ్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఇండస్ట్రీ ట్వంటీ ల్యాక్ యూత్ విల్ బీ స్కిల్డ్ ఓవర్ ఫైవ్ ఇయర్ పీరియడ్ థౌజండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ విల్ బీ అప్గ్రేడెడ్ ఇన్ హబ్ అండ్ స్పోక్ విత్ అరేంజ్మెంట్స్ విత్ ద అవుట్కమ్ ఓరియంటేషన్ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇరవై లక్షల మందికి ట్రైనింగ్ ఇప్పిస్తారంట అండ్ దానికి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయంట సో ఇవ్వండి యూత్కి స్టూడెంట్స్కి అండ్ జాబ్ సీకర్స్కి నిన్నటి బడ్జెట్లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఆర్ ఆర్యూను ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని స్కీమ్స్ అనమాట ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్